ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్ని నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి దాదాపు 7 ఫేజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 23న ఫలితాలు కూడా రాబోతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు భారతీయ జనతా పార్టీ 300 పై చిరుకు స్థానాల్లో మేము విజయ డంకా మోగించబోతున్నాం. గతంలో వచ్చినటువంటి 2014లో వచ్చినటువంటి సీట్ల కన్నా ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ ఈసారి సాధిస్తుందనే నమ్మకం అనేక సర్వేల్లో కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, దానికి సంబంధించినటువంటి మిత్రపక్షాల అభ్యర్థులు గెలవాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ, ప్రతి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ప్రతిరూపంగానే ప్రజలు భావిస్తున్నారు. మోడీ గారు వారణాసి నుంచి పోటీ చేసినా, ఏ స్థానం నుంచి పోటీ చేసినా, దేశం మొత్తం మీద మోడీ గారు పోటీ చేస్తున్నారనే ఒక భావనతో ఈరోజు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మంచి పరిపాలన అందించినటువంటి ప్రధానమంత్రిగా ప్రశంసలు అందుకుంటున్నటువంటి మోడీ గారు ఒక పక్క, యూపీఏ ఆ ఫ్రంటు ఈ ఫ్రంటు అని చెప్పుకుంటున్నటువంటి వారందరికీ నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, మాకు మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు, మీకు ఎవరున్నారు, మీకు ఎవరిని మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు? ఈ మధ్యనే దాదాపు 23 పార్టీలు, 24 పార్టీలు పోయి కలవడం, బొకేలు ఇవ్వడం, షాలు కప్పడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ముందుంటాను, నేను చక్రాలు తిప్పుతాను అని చెప్పి వారు కూడా చాలా పర్యాలు అనేక రాష్ట్రానికి, ఢిల్లీకి వెళ్ళొచ్చారు. మాకు మోడీ ఉన్నారు, మీకు ఎవరున్నారని చెప్పమంటున్నాను. ఈరోజు రాహుల్ గాంధీని ప్రపోజ్ చేస్తే అక్కడే వేరే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, ఇంకొకరిని ప్రపోజ్ చేస్తే అక్కడే ఇంకొకరు అపోజ్ చేస్తున్నారు. మీలోనే ఐక్యమత్యం లేదు, మీలోనే ఏకాభిప్రాయం లేదు. ఈ దేశాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో ప్రజలకు కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన సాధించినటువంటి ఘనత, నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలందరూ గెలిపించాలని చెప్పి ఒక జయంతో ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి సర్వేలో కూడా 67% ప్రజలు దేశంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి భావన ఉంది. ఈ మధ్యనే చాలామంది నాయకులు, ప్రపంచంలో ఏ దేశంలోనే ఉండదు, మన భారతదేశంలోనే అన్నిటికీ ఎవిడెన్స్ అడుగుతారు, మామూలుగా కోర్టులు అడుగుతారు ఐ విట్నెస్ కానీ ఎవిడెన్స్ కానీ. మన దేశంలో రాజకీయ నాయకులు పాకిస్తాన్ వాళ్ళేమో మా మీద దాడి జరిగింది అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటుంటే మన దేశంలో ఉన్నటువంటి నాయకులకి చాలా అనుమానాలు ఉన్నాయి. నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో చూడడం జరిగింది, ఒక ఫ్లైట్కి వీళ్ళందరినీ కట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు అడుగుతున్నారో సోకాల్ నాయకులు అందరినీ కట్టేసి పాకిస్తాన్కి పంపించి చూపించారండి అని చెప్పి, అంటే ప్రజలు మీ విషయ పరిజ్ఞానం పట్ల అసహించుకుంటున్నారు. దేశ భద్రత విషయంలో దయచేసి రాజకీయాలు చేయొద్దండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక పర్యాయాలు, ఒకరేమో ఇదేదో యాక్సిడెంట్ అంటారు, ఒక సీనియర్ నాయకుడు, ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఒక యాక్సిడెంట్గా మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి గారేమో నాకేదో అనుమానాలు ఉన్నాయి అంటారు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు 2 సంవత్సరాల ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అంటాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు కూడా అనుమానాలు ఉంది అంటాడు. ఏం అనుమానాలు ఉన్నాయి మీకు?